అఖిల్ పానిండియా మూవీ అన్నారు, పొన్నియన్ సెల్వన్ 2, బాహుబలి 2 అన్నారు. కానీ రెండు సినిమాలు రిలీజ్ అయ్యాకే వాస్తవం ఏంటో బోధపడలేదు. ఏజెంట్ విషయానికి వస్తే సురేందర్ రెడ్డి కొండంత రాగం తీసి కూనిపాట పాడినట్టయిందన్నారు. ఎందుకంటే పఠాన్ లాంటి కథలేని బోరింగ్ మూవీనే ఏదో షారుఖ్ కోసం చూశారు. అలాంటిది పఠానికి వర్స్ట్ వర్షన్ ఏజెంట్ అంటున్నారు. మరి ఈ మూవీని నమ్ముకుని ప్రొడ్యూసర్ ఎలా 80 కోట్లు పెట్టారనే ప్రశ్న ఎదురవుతోంది. అఖిల్ కి మార్కెట్ లేదు, సక్సెస్ రేట్లు పెరగట్లేదు, యాక్టింగ్ విషయానికి వస్తే డాన్స్ తో పోలిస్తే కిలోమీటర్ దూరం. దీనికి తోడు స్టోరీ లైన్ బాగున్నా కథను సున్నా అనిపించుకునేలా స్క్రిప్ట్, ఇన్ని వంకలున్న మూవీలో ఐటమ్ సాంగ్, ఆ పాటలో మెరిసిన ఊర్వశీ రౌతాల ఒక్కో డ్రెస్ కి 20 లక్షల ఖర్చు, ఇలా మనీని నీళ్లలా ఖర్చు చేసి పాన్ ఇండియా మూవీ అంటే అయిపోతుందా? కనీసం యావరేజ్ టాక్ కూడా రావట్లేదు. పొన్నియన్ సెల్వన్ 2 విషయానికి వస్తే అదే కథ, అదే వ్యధ, అదే టేకింగ్, అదే మేకింగ్. పార్ట్ 1 తో పోలిస్తే పార్ట్ 2 తో క్లారిటీ వస్తుంది అనుకున్నారు. కానీ ఏమైంది, అదే డౌట్ డేటెడ్ కవితాత్మక నేరేషన్ కొంపం ముంచింది. రెండు ఐశ్వర్య ట్విస్ట్ పేలుతుంది అనుకుంటే తూలేలా చేసింది. రెహమాన్ మ్యూజిక్, సినిమాటోగ్రఫిక్ చమక్కులు తప్పితే పొన్నియన్ సెల్వన్ 2 లో థియేటర్ కి వెళ్లి చూసేంత సరుకు లేదనే కామెంట్స్ పెరిగాయి.